అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్, క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, స్క్వింట్ అండ్ పీడియాట్రిక్ ఆప్థాల్మాలజిస్ట్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్. శుక్లాలు అనేది అందరికీ, పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో కంపల్సరీ ఈ ప్రాబ్లం వస్తుందండి. పోస్ట్ ఆపరేటివ్గా సర్జరీ అయిన తర్వాత మనం వాడే లెన్స్ని బట్టి కొంత అందరికీ అన్ని లెన్సులు సెట్ కాకపోవచ్చు. ఎందుకంటే లెన్స్ అనేది ఒక భాగం మాత్రమే, చూపులో ఒక భాగం మాత్రమే లెన్స్. నరం కూడా ఇంపార్టెంట్, నల్లగుడ్డు ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఎక్కడ ఇబ్బంది వచ్చినా చూపు తగ్గుతుంది. సో లెన్స్ మనం ఏదో ఒక హై ఎండ్ లెన్సెస్ పెట్టినప్పటికీ రెటినా బాగలేదు, షుగర్ ఉన్నా బీపీ ఉన్నా వేరే కారణాల వల్ల నరం బాగలేదు అన్నప్పుడు ఆ లెన్సెస్ ఉపయోగం ఉండకపోవచ్చు. సో నరం బాగుండి, అంతా బాగుండి లెన్సెస్ పెట్టుకో, ఏ క్వాలిటీ అయినా ఏ టైప్ ఆఫ్ లెన్స్ పెట్టుకుంటే దానికి రిజల్ట్ బాగుంటుంది. మనం హై ఎండ్ ట్రైఫోకల్స్ కానీ లెన్సెస్కి వెళ్ళినప్పటికీ నరం బాగలేదు అనుకోండి, విజన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి అసెస్మెంట్ ఇంపార్టెంట్. ప్రీ ఆపరేటివ్గా డాక్టర్ అసెస్ చేసుకోగలగాలి, మీకు ఏది సెట్ అవుతుంది, మీకు ఏ రకమైన లెన్స్ సెట్ అవుతుందని అసెస్ చేసుకోగలిగి ముందుకెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మోనోఫోకల్ లెన్స్ పెట్టుకుంటే విజువల్ అవుట్కమ్ ఇలా ఉంటుంది, దూరానికి ఇబ్బంది ఉండదు, దగ్గర చూపుకి అద్దాలు పెట్టుకోవాలి. బైఫోకల్ లెన్సెస్లో దూరం దగ్గరికి కలిపి కలజోడు లేకుండా ఉండొచ్చు 90%. మరీ ఎక్స్పైరీ డేట్స్ లాంటి చిన్న చిన్న లేదంటే డల్ లైట్ ఉన్నప్పుడు తప్ప 90% కలజోడే లేకుండా ఉండొచ్చు. ట్రైఫోకల్ లెన్సెస్లో మీకు ఇంటర్మీడియట్ విజన్ కూడా బాగుంటుంది. బైఫోకల్స్ అంటే దూరం దగ్గర, ట్రైఫోకల్స్ అంటే దూరం దగ్గర ఇంటర్మీడియట్, ఇట్లా మల్టీఫోకల్స్నే బైఫోకల్ ట్రైఫోకల్స్ అని డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు నైట్ గ్లేర్, ట్రైఫోకల్స్ కానీ ఇట్లా మల్టీఫోకల్ లెన్సెస్లో రాత్రిపూట గ్లేర్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డ్రైవింగ్ అప్పుడు. సో ఇమేజ్ ఇలా ఉండొచ్చు. ఎడాఫ్ లెన్సెస్, ట్రైఫోకల్స్లోనే ఎడాఫ్ అనే మోడల్ లెన్సెస్లో నైట్ గ్లేర్ కూడా మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో ఇది అడ్వాన్స్మెంట్ అండి క్యాట్రాక్ట్ సర్జరీలో. మెజారిటీ క్యాట్రాక్ట్ సర్జరీస్ ఏజ్ రిలేటెడ్ ఉంటాయి, దెబ్బ తగిలినా రావచ్చు, చిన్నపిల్లల్లో రావచ్చు. ప్రాబ్లం ఏదైనా ట్రీట్మెంట్ మాత్రం చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఇదండి క్యాట్రాక్ట్ ప్రొసీజర్స్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్, లేటెస్ట్ టెక్నాలజీ వల్ల వచ్చే అడ్వాంటేజెస్. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ సేఫ్ టెక్నాలజీ, సేఫ్ ప్రొసీజర్. అన్నీ బాగుండి, షుగర్స్ కంట్రోల్ ఉండి ముందుకెళ్తే ఏ ఇబ్బందులు ఉండవు. థ్యాంక్ యూ.